నమస్తే అండి. స్టేట్ న్యూస్ తెలుగు. ఈ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కనీస అభివృద్ధికి నోచుకుని ఎన్నో గ్రామాలు ఉన్నాయి. అవి ఎక్కడో కాదండి, మన తెలుగు రాష్ట్రాలలో ఉండటం చాలా దురదృష్టకర విషయం. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఆకూరు గ్రామ పంచాయతీ పరిధిలో టింగుకూర్ అనే గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామానికి కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎంతటి బాధాకరమైన విషయం అంటే, ఆ గ్రామస్తులు ఎవరైనా ఆ గ్రామ బయట చనిపోతే ఆ మృతదేహాన్ని ఆ గ్రామానికి తీసుకురావడానికి కూడా కనీస ట్రాన్స్పోర్ట్ లేని దుస్థితిలో ఉంది. ఆ మృతదేహాన్ని తీసుకురావడానికి ఆ గ్రామస్తులు డోలు మోతే వాళ్ళకి దిక్కవుతుంది. ఎన్నో లక్షల కోట్ల ఖర్చు పెట్టి సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వాలు మరి ఈ చిన్న చిన్న గ్రామాలను ఎందుకు పట్టించుకోవడంలో అర్థం కావట్లేదు. అక్కడ ప్రజా ప్రతినిధుల లోపమా, అధికారుల లోపమా, లేకపోతే అక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీల లోపమా? ఎవరు లోపమైనప్పటికీ అక్కడ సఫరర్స్ మాత్రం ప్రజలే. అమ్మా, ఎమ్మెల్యే గారు, ధనలక్ష్మి గారు, మీకు ఈ ఇలాంటి గ్రామాల విషయం మీకు తెలుసో లేదో తెలియదు, కానివ్వండి, కనీసం సర్వే చేయించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మాకు విశ్వాసం ఉంది. మీ మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ ప్రజలకి ఎలాంటి కోపతాపాలు లేవు. మిమ్మల్ని గౌరవించే వ్యక్తులే, కానీ వాళ్ళు అడిగేది కేవలం వాళ్ళ అభివృద్ధి, కనీస మౌలిక సదుపాయాలు. మేము కూడా మీడియా పరంగా ఏదో సమస్య వచ్చింది, ఆ సమస్యని తీసుకొని ఏదో అడావుడి చేసి అధికార యంత్రాంగాన్ని, అధికారులని, ప్రజాప్రతినిధుల్ని బదనాం చేయాలన్న ఉద్దేశం కాదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఇలాంటి గ్రామాలు మీ నియోజకవర్గాల్లో మాకు చాలా దృష్టికి వచ్చాయి. దయచేసి ఆ గ్రామ అభివృద్ధికి మీరు సహకరించమని వినయంగా స్టేట్ న్యూస్ తెలుగు నుంచి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం.